Hi friends, good morning. Welcome back to my channel. Ela unnaru? Bagunnara? So ee roju another day in my life vlog meeto share cheskobothan anamata. So ippudu morning vachesi time correct ga 6 o'clock avutundi. Ante nenu 5:45 ki alaga alarm pettukuntanu. 5:30 nunchi start chestanu. Koncham ala 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 5:45 ki lestanu. Lechina ventane inka first carriage ki sambandhinchina పనులన్నీ కూడా రెడీ చేసేసి అప్పుడు 7 o'clock కి పిల్లల్ని లేపుతానన్నమాట. సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. మళ్ళీ కలుస్తాను, ఓకేనా? బై బాయ్. సో ఇప్పుడు టైం చూసారు కదా, 6 o'clock అవుతుందన్నమాట. ఇంకా మెల్లిగా అలాగా ఇంకా తప్పదు రెడీ అవ్వాలి. సో నేనైతే ఈ టైంకి లెగిస్తాను. లేచి ఆ తర్వాత మెల్లిగా ఫస్ట్ నేను బ్రషింగ్ అంతా కూడా అయిపోయిన తర్వాత హాట్ వాటర్ అది తీసుకుంటాను. అండ్ ఇక్కడ బయట చూడండి, మంచి చల్లగా ఉంది వాతావరణం. వింటర్ కదా, సో చలికాలంలో మార్నింగ్ లేవాలంటే ఎవరికైనా కూడా కష్టమే. కానీ స్కూల్కి వెళ్ళే తల్లికి మాత్రం తప్పదు ఎవ్రీడే డ్యూటీ. వంట చేసి క్యారేజ్ పెట్టాలి కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఇంకా పిల్లలతో యాజ్ యూజువల్గా రొటీన్ వ్లాగ్ అయితే ఉంటుంది. అందుకే ఈరోజు నేను మార్నింగ్ 6 o'clock నుంచి వ్లాగ్స్ షూట్ చేశాను 10 వరకు అనమాట. సో మార్నింగ్ 6 a.m. టు 10 p.m. వరకు ఎలా ఉంటుంది అనేది ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేశాను. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ బాయిల్ చేసేస్తున్నాను అనమాట. సో ఒక పక్క ఎగ్స్ బాయిల్ అవుతున్నాయి, అండ్ ఇంకొక పక్క రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేశాను వీళ్ళిద్దరికి. సో జస్ట్ ఒక 1 glass ఆఫ్ రైస్ పెడతానమాట వీళ్ళకి. కర్డ్ రైస్ అండ్ కూరన్నం పెడుతూ ఉంటాను. ఎగ్ రైస్ ఆ టైంలో అయితే కర్డ్ రైస్ పెట్టాను అనమాట. సో అదిగోండి, ఇంకొక 10 మినిట్స్లో అయిపోతుంది రైస్ కూడాని. ఈలోపు నేను కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను ఇండస్ వ్యాలీది ఫ్రైయింగ్, సో ఈ ఫ్రైయింగ్ ప్యాన్ వచ్చేసి నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నానమాట. చాలా బాగుంటుంది, ఇప్పటికీ యూజ్ చేస్తున్నాను కదా, మంచి స్ట్రాంగ్గా ఉంటుంది. ఎంత వేడైనా కూడా మనకి ఆ హ్యాండిల్ ఇచ్చారు చూసారు కదా, అది అస్సలు కాలదన్నమాట. అంటే మనకి కాలిపోతుంటుంది, ఒక్కొక్కసారి వంటలు చేసేటప్పుడు హడావుడిగా పట్టేసుకుంటాం, చేతులు కాలిపోతాయి కదా. సో ఇదైతే మనకి హ్యాండిల్ కూడా చక్కగా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఇందులో నేను ఎగ్ రైస్ చేసేస్తున్నాను పిల్లలకి, సింపుల్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా. సో ఇది స్టెయిన్లెస్ స్టీల్ ఫ్రై ప్యాన్ అనమాట. ఇది 3 layer థిక్ బాడీ ఉంటుంది. ఇండక్షన్ బేస్ కానీ మనం స్టవ్ మీదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి చూడండి. 100% ఫుడ్ సేఫ్ అనమాట. నేను మాక్సిమం మా ఇంట్లో మీకు తెలుసు ఇండస్ వ్యాలీ ఎక్కువగా కడాయని ఇలా ఎక్కువ ప్రోడక్ట్స్ తీసుకున్నాను, కుక్కర్ కానీ చాలా బాగుంటాయి అనమాట. మనకి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ప్రిజర్వ్ చేస్తూ ఉంటుంది. ఇది 3-ply కన్స్ట్రక్షన్ అండ్ ఆల్సో మనకి ఎఫర్ట్లెస్ కుకింగ్ అనేది గ్యారంటీ. ఈజీ టు క్లీన్ అనమాట, చక్కగా మనకి కాలిపోవడం, కిందన అడుగు అంటుకుపోవడం అలాంటిది ఏం జరగదు. మీరు చూడొచ్చు మనం హైలా పెట్టినా కూడా మనకి కిందన మాడదన్నమాట. సో ఆ ఫుడ్ కూడా ప్రిజర్వేట్ చేస్తుంటుంది. ఇది మనీ సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కూడాని. అండ్ ఆల్సో మల్టీపర్పస్ కుక్ వేర్ అనమాట. ఓటీజీస్ మీద కానీ, క్యాంప్ ఫైర్ మీద కానీ, ఇండక్షన్ స్టవ్ మీద కానీ, నార్మల్ గ్యాస్ స్టవ్ మీద కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సుపీరియర్ పర్ఫార్మెన్స్ అండ్ ఇది ఫ్రీ షిప్పింగ్. తర్వాత COD కూడా అవైలబుల్గా ఉంటుంది. సో నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కోడ్ కూడా ఉంటుంది చూడొచ్చు మీరు. ఇందులో 10 inches ఉంటుంది అండ్ 11 inches కూడా ఉంటుంది అనమాట. మీకు కంఫర్టబుల్ది చూసి మీరు తీసుకోవచ్చు. ఇందులో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్ కోటింగ్స్ కానీ అలాంటివి ఏమి ఉండదు అండ్ 100% టాక్సిన్ ఫ్రీ అనమాట. సో మనకి కుకింగ్ కూడా తొందరగా అయిపోతుంది అండ్ 85% న్యూట్రియంట్స్ని అన్నిటినీ ప్రిజర్వ్ చేస్తుంది. సో హెల్దీ డిషెస్ అనమాట కంపల్సరీగా. సో మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకైతే షేర్ చేశాను అనమాట. సో ఇక్కడైతే మీతో నేను మాట్లాడుతూనే నా ఎగ్ రైస్ కూడా రెడీ అయిపోతుంది. ఫస్ట్ ఎగ్ బుర్జీ చేసేసాను, ఇప్పుడు రైస్ కుక్కర్లో పెట్టాను కదా. సో అది కొంచెం చల్లారిన తర్వాత రైస్ ఇందులోకి వేసేసి కలిపేస్తాను. ఇది ఓన్లీ పిల్లల కోసమే కాబట్టి తర్వాత మేము ఫ్రెష్గా మధ్యాహ్నం మళ్ళీ వండుకుంటామన్నమాట. ఆ తర్వాత ఇంక ఇప్పుడు స్నాక్ బాక్స్ ప్రిపేర్ చేసేస్తున్నాను. సో లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు స్నాక్ బాక్స్. వాళ్ళకి 10:30 బ్రేక్ ఉంటుంది స్నాక్ బ్రేక్. సో ఆ టైంలో నేను ఏం పెడుతున్నాను అనేది చూపిస్తున్నాను. ఫ్రూట్ అండ్ బాయిల్డ్ ఎగ్ కంపల్సరీ అని చెప్తాను మీకు ఎప్పుడు కూడా. సో ఫ్రూట్ వచ్చేసి ఈరోజు స్ట్రాబెరీ, ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి కంపల్సరీగా ఇస్తూ ఉంటానమాట. అండ్ కప్ కేక్, తర్వాత ఏవో కొంచెం స్నాక్ ఐటమ్స్ ఏవో ఉన్నాయి బాయిల్డ్ ఎగ్ అనమాట. సో కంపల్సరీగా పిల్లలకి ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ అని అన్ని ఫ్రూట్స్ పెట్టండి, వాళ్ళు చక్కగా తింటారు. వర్షాకి రితికకి స్ట్రాబెరీస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకే సీజన్లో వచ్చినప్పుడు బిస్ కాకుండా ఎవ్రీ ఆల్టర్నేట్ డే అలా ఇస్తూ ఉంటాను.
సో ఇంకిక్కడ స్నాక్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా ఆల్ డన్ అన్నమాట. ఇంక ఇప్పుడు బెడ్రూమ్లోకి వచ్చాను. టైం వచ్చేసి కరెక్ట్గా 7 అవుతుంది. కరెక్ట్ 7కి నేను వాళ్ళిద్దరినీ లేపుతానమాట. ఫస్ట్ నేను వర్షమ్మని లేపుతాను. వర్ష గుడ్ మార్నింగ్ అనగానే ఒక్క పిలుపుకే లేచిపోతుంది అనమాట. అండ్ ఇంక రితిక వచ్చేసి అటు ఇటు కదులుతుంది. కొంచెం టైం పడుతుందిలేండి రితిక లేవడానికి. ఈలోపు వర్ష లేస్తుంది కదా, తన బ్రషింగ్ తనకి స్నానం చేసి డ్రెస్ వేసిన తర్వాత అప్పుడు రితిక లేస్తుంది. అప్పుడు బ్రష్ చేసి తనకి స్నానం చేయించి రెడీ చేసేస్తాను అనమాట. సో వీళ్ళకి ఇద్దరికి కూడా రెడీ చేయడానికి ఒక అరగంట పడుతుంది. ఇద్దరికి అయిపోయిన తర్వాత అప్పుడు ఇంక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాను అనమాట వేడి వేడి కానీ. సో ఇంకా రోజు మార్నింగ్ ఇలానే ఉంటుంది. ఈ మధ్యన కొంచెం మారింది, ఎందుకంటే చెప్పాను కదా మీకు ఇంతకుముందు నేను 10:30-11 ఆ టైంలో క్యారేజ్ ఇచ్చేదాన్ని అనమాట ఫ్రెష్గా అప్పటికప్పుడు వేడిగా. బట్ ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 8:30కే క్యారేజెస్ పెట్టి పంపించేయమని చెప్పేసి నోటీస్ పంపించారు. సో ఇంక అందుకని చెప్పి ఇంక 8:30కే పంపించేయడం వల్ల నాకు కూడా చాలా టైం సేవ్ అవుతుంది తెలుసా. ఇగోండి ఇద్దరు లేచారు. వెడ్నెస్డే వ్లాగ్ యాక్చువల్లీ ఇది, ఎందుకంటే వైట్ కలర్ అవుట్ఫిట్ వేసుకున్నారంటే వాళ్ళిద్దరూ స్కూల్ యూనిఫామ్ వైట్ డ్రెస్ అనుకోండి. సాటర్డే కానీ వెన్స్డే కానీ ఆ 2 రోజులే వాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటారనమాట, వైట్ యూనిఫామ్. ఎవరు అడిగారు నాకు మీ పిల్లలిద్దరు డిఫరెంట్ స్కూల్సా అని అడిగారు. అంటే ఇద్దరు అవుట్ఫిట్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా నార్మల్ స్కూల్ యూనిఫామ్స్, కాదు ఇద్దరు ఒకే స్కూల్ అనమాట. ఇద్దరిని డిఫరెంట్ స్కూల్ కాదు, ఒకటే స్కూల్లోనే జాయిన్ చేశాము. సో ఇంక ఇక్కడ వాళ్ళిద్దరూ ఈలోపు రెడీ చేసేసాను కదా, అదంతా నేను ఏం షూట్ చేయలేదు. ఇంక వాళ్ళు అక్కడ కాసేపు అలా మొబైల్ చూసుకుంటున్నారు. నేను ఈలోపు ఇద్దరికి కూడా దోశ వేసేస్తున్నాను అనమాట. దోశల రుబ్బు ఉంటుంది కదా, మ్యాక్సిమమ్ దోశ కానీ మార్నింగ్ టైం ఇడ్లీ కానీ లేకపోతే బ్రెడ్ టోస్ట్ కానీ బ్రెడ్ ఆమ్లెట్ కానీ అవి పెట్టేసి పంపించేస్తాను. ఎలాగో 10:30 బ్రేక్ టైంలో వాళ్ళకి కొంచెం స్నాక్స్ బాక్స్ పెడతాను కదా, తినేస్తారనమాట. సో ఈలోపు వాళ్ళిద్దరూ దోశ తినేస్తున్నారు కదా, బ్రేక్ఫాస్ట్ తింటున్నారు. నేను ఇంకా ఎగ్ రైస్ వచ్చి బౌల్స్లో వేసేసాను. ఓన్లీ ఒక బాక్సే పెడుతున్నాను అనమాట. యాక్చువల్లీ నార్మల్ వెజిటేబుల్ కర్రీస్ అవి పెడితే మాత్రం, ఫ్రై కర్రీస్ ఏమైనా పెడితే కర్డ్ రైస్ కూడా పెడతాను. ఎగ్ పెట్టేటప్పుడు మాత్రం ఇంకా కర్డ్ రైస్ పెట్టాను అనమాట. సో ఒక బాక్స్ ఎగ్ రైస్ పెట్టేశాను. అండ్ ఇది 2:30 ఆ టైంకి మళ్ళీ ఇంకొక బ్రేక్ ఉంటుంది అనమాట. ఆ బ్రేక్లో వచ్చేసి ఆరెంజ్ అండ్ బిస్కెట్ పెట్టాను. ఇక్కడ చూడండి టైం చూపిస్తాను అనమాట మీకు ఎంత అయింది అనేది. మార్నింగ్ 8:20 అవుతుందన్నమాట. సో ఇంకా స్కూల్కి డ్రాప్ చేసేస్తున్నారు శ్రీధర్. సో ఇద్దరు కలిపి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతారు. 10 మినిట్స్ ముందే వెళ్ళిపోతున్నారు. యాక్చువల్లీ వీళ్ళు స్కూల్ టైం వచ్చేసి 8:30కి అనమాట. సో ఇంకా రెడీ అయిపోయారంటే మాత్రం ఒక్క నిమిషం ఇంట్లో ఉండడానికి అస్సలు ఇష్టపడరు. స్కూల్కి డ్రాప్ చేసే అని చెప్పేసి ఇంకిద్దరు కూడా వాళ్ళ నాన్నకి ఇంకా ఒక టార్చర్ ఉంటుంది అనమాట. సో ఇంకా అందుకనే బేగా రెడీ అయిపోతే వెళ్ళిపోతారు ఇంకిద్దరు కూడాని. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను రిలాక్స్ అవుతానన్నమాట. అంటే ఏమైనా ఎడిటింగ్ వర్క్స్ చేసుకోవాలన్నా లేదు అని అనుకుంటే ఇంకా నా టైము ఉంటుంది. నాకు ఇదే బాగా నచ్చింది, చాలా హ్యాపీగా ఉన్నాను కూడాని, ఎందుకనేది మీకు చెప్తాను. సో ఇంక ఇక్కడ వీరిద్దరూ స్కూల్కి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు నేను ఇంకా నా స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ తినట్లేదు మీకు చెప్పాను కదా, కొంచెం ఏదో డైట్ అలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అంత సీరియస్ డైట్ అయితే కాదు కానీ కొంచెం కంట్రోల్ చేసుకుంటున్నాను బాడీ అలా మెయింటైన్ చేసుకోవడాని కోసం అనమాట. ఇక్కడ నేను బ్లూబెర్రీస్ ఉంటాయి కదా నా ఫేవరెట్, ఇది బ్లూబెర్రీ స్మూతీ చేసుకున్నాను. అది ఏం లేదు, బ్లూబెర్రీస్ అండ్ కర్డ్ యాడ్ చేసుకుంటాను. షుగర్ కానీ హనీ కానీ ఏం యాడ్ చేయను, ఎందుకంటే అవే పుల్ల పుల్లగా తీతీగా చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో కాస్తే ట్రై చేయండి. ఓన్లీ బ్లూబెర్రీస్ కొంచెం పెరిగేసి బాగా స్మూత్ పేస్ట్లా చేసుకోండి. ఇలా ఒక బౌల్ వస్తుంది అనమాట, చక్కగా చాలా హెల్దీ, స్కిన్కి సూపర్గా ఉంటుంది. వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా, వింటర్ స్పెషల్ బాడీ లోషన్స్ చూపిద్దామని అనుకుంటున్నాను. బికాస్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్, మనకి వింటర్స్లో స్కిన్ డ్రై అయిపోతుంటుంది. అందుకని చెప్పి మనం స్కిన్ని మాయిశ్చరైజింగ్గా ఉంచుకోవాలంటే ఫేస్ ఒక్కటే కాదు బాడీ అంతా కూడా అలానే ఉండాలి. సో నేను ఇక్కడ 5 టైప్స్ ఆఫ్ 5 బ్రాండ్స్లో నేను బాడీ లోషన్స్ చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ వచ్చేసి వ్యాజిలిన్, ప్రతి ఒక్కరి ఫేవరెట్ వ్యాజిలిన్. వింటర్ వచ్చిందంటే అందరూ వ్యాజిలిన్ యూజ్ చేస్తారు లిప్స్కి అయినా కదా, లిప్ బామ్కి అదిని. సో ఇది వచ్చేసి బాడీ లోషన్ అనమాట. ఇది కొంచెం నేను పెద్ద ప్యాక్ తీసుకున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది వ్యాజిలిన్ నాన్ గ్రీజీ ఇంటెన్సివ్ కేర్ కోకో గ్లో విత్ ప్యూర్ కోకో అండ్ షియా బటర్, డల్ నుంచి డ్రై స్కిన్ వరకు 400 ml బాటిల్ అనమాట ఇది. సో వింటర్ కాబట్టి మనం కంప్లీట్ బాడీ మొత్తం రాసుకోవడానికి చాలా బాగుంటుంది. పంప్ సిస్టంలో వచ్చిందనమాట వ్యాజిలిన్, మంచి బ్రాండే. సో ఇది డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ స్మెల్ కూడా బాగుంటుంది ఇది, లైక్ కాఫీ స్మెల్ వస్తుంది, నాకు చాలా ఇష్టం. నాకు ఎక్కువగా
కాఫీ స్మెల్ బాగా నచ్చుతుంది సో అందుకని చెప్పి అది నేను 400 ml లో తీసుకున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పారాచూట్ అడ్వాన్స్ బాడీ లోషన్ అన్నమాట ఇది ఇది డీప్ నరిష్ చేస్తుంది ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ స్పెషల్లీ ఫర్ డ్రై స్కిన్ ఎవరికైతే ఉందో వాళ్ళు బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట ఇది 250 ml ఇది ఇది మీరు చూడొచ్చు ఇది షేప్ కూడా చూసారా లేడీస్ బాడీ షేప్ లా ఉంది కదా సో ఇది చాలా బాగుంది సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు అన్నమాట నేను బ్రాండ్స్ చూపిస్తున్నా మీకు అందులో ఏది నచ్చితే మీరు అది ట్రై చేయొచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వాబ్ స్కిన్ సైన్స్ అలోవెరా బాడీ లోషన్ 300 ml అన్నమాట ఇది కూడా చాలా బాగుంటుంది బాడీ లోషన్ సో ఇది వాబ్ స్కిన్ టైప్ అలోవెరా అన్నమాట సో మనకి కూలింగ్ గా కూడా ఉంటది చాలా బాగుంటది అండ్ నెక్స్ట్ బడ్స్ అండ్ బెర్రీస్ నుంచి అన్నమాట ఈ బ్రాండ్ కూడా నేను ఫేస్ వాష్ యూస్ చేశాను ఆరెంజ్ ది చాలా బాగుంటది సో ఇది బాడీ లోషన్ ఇది ఆయిల్ నరిష్ బాడీ లోషన్ అన్నమాట ఇందులో షియా బటర్ అండ్ ఆర్గన్ ఆయిల్ ఉంటది అండ్ బాటిల్ ప్యాకేజింగ్ కూడా చూసారా క్యూట్ గా చిన్నది అండ్ పంప్ సిస్టమ్ వచ్చింది అన్నమాట సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు ఇవన్నీ కూడా 5-star రేటింగ్ అలా ఉన్నవి అన్నమాట మీకు షేర్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది జాపనీస్ బ్లాజమ్ అని చెప్పి ఇది కొత్తదే ఇది బాడీ బటర్ అన్నమాట బ్రాండ్ అయితే ఇదిగోండి ఎర్తన్ ప్లాట్ అన్నమాట చాలా బాగుంది స్మెల్ అయితే జాపనీస్ చెర్రీ బ్లాజమ్ బాడీ బటర్ అంటే మనకి ఇలాగా బాటిల్స్ లో కాకుండా ఇలా డబ్బాలో అయితే మనకి క్రీమీ కన్సిస్టెన్సీ ఉంటుంది నేను మీకు చూపిస్తాను సో చూసారు కదా ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటది అనమాట అంటే మనకి ఎంత ఉంది క్వాంటిటీ అని కూడా తెలుసుకోవచ్చు కానీ ఇది స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది హైలీ రికమెండ్ చేస్తాను నాకు ఫేవరెట్ అయిపోయింది అనమాట అంత బాగుంది చూడొచ్చు మీరు ఆల్రెడీ నేను యూజ్ చేసేస్తున్నాను ఇది సో మొత్తం హ్యాండ్స్ బాడీ లెగ్స్ కి అన్నిటికి కూడా హ్యాపీగా వింటర్స్ లో మీరు రాసుకుంటే మంచి మాయిశ్చరైజింగ్ అయితే ఉంటుంది సో ఇవి 5 types ఆఫ్ బాడీ లోషన్స్ వింటర్ స్పెషల్ గా నేను లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి మీరు చెక్అవుట్ చేసేయండి అదే విధంగా మనకి అమెజాన్ లో సేల్ కూడా నడుస్తుంది అనమాట సో సేల్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కోసం వాటి కోసం ఓకేనా సో ఇంక ఇప్పుడు చూసారు కదా నేను రెడీ అయిపోయాను అనమాట రెడీ అయిపోయి లంచ్ టైం సో లంచ్ వచ్చేసి ఏం చేశాను అంటే పిల్లలకి ఆల్రెడీ ఎగ్ చేసేసాను కదా వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ మేము ఎగ్ బుర్జీ చేసేసుకున్నాము శ్రీధర్ నేను కూడాని అండ్ పుల్కాస్ అనమాట అండ్ ఇది వచ్చేసి ప్లెయిన్ కర్డ్ ఒక్కొక్కసారి తినాలనిపిస్తే లైట్గా ఒక స్పూన్ షుగర్ వేసుకుంటాను లేదు అనుకుంటే మ్యాక్సిమం ప్లెయిన్ కర్డే అండ్ శ్రీధర్ది తర్వాత ఇది నాది అనమాట సో ఇంకా మేము రైస్ అయితే తినట్లేదు యాక్చువల్లీ రైస్ స్టాప్ చేసేసాము ఓన్లీ సండేసే అది కూడా చీట్ డేస్ అంటే సండే అంటే ఏంటంటే ఏమైనా ప్రమోషన్స్కి హోటల్స్కి వెళ్ళేటప్పుడు మీకు చాలాసార్లు షేర్ చేశాను బ్లాగ్స్లో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే రైస్ తీసుకుంటాం లేకపోతే ఇంట్లో ఉంటే మాత్రం 2 పూట్ల కూడా డిన్నర్ అండ్ మధ్యాహ్నం కూడా పుల్కాసే తింటాం అండ్ తిని కూడా రెడీ అయిపోయారు జిమ్కి కూడా వెళ్దామని అనుకుంటున్నాను టైం సెట్ అవ్వట్లేదు వెళ్ళాలి 9:30 to 10:30 పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే ఒక ఫ్రూట్ ఇది కోసుకుని తింటున్నాం అనమాట ఇది ఏం ఫ్రూట్ అంటే పర్సిమం అని చెప్పేసి ఇంపోర్టెడ్ ఫ్రూట్ అనమాట ఇది దీని గురించి నేను రివ్యూ కూడా షేర్ చేశాను షార్ట్ వీడియోస్లో ఎవరైనా షార్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి అందులో మినీ వ్లాగ్స్ పెడుతున్నాను తర్వాత బ్యూటీకి రిలేటెడ్ ఫ్యాషన్కి సంబంధించి మంచివి కంటెంట్ వీడియోస్ అన్ని షార్ట్ వీడియోస్లో పెడుతున్నాను అనమాట ఒకసారి చెక్అవుట్ చేసేయండి సో ఈ ఫ్రూట్ మీకు చూడడానికి ఎలా ఉంది టమాటా పండ్లా ఉంది కదా కానీ కాదనమాట ఇది మనకి టేస్ట్ అయితే మాత్రం హనీ ఫ్లేవర్ వస్తుంది స్మెల్ అండ్ స్వీట్గా ఉంటుంది అనమాట యాపిల్లాగే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మీరు మీకు దగ్గరలో ఫ్రూట్ షాప్స్లో అవైలబుల్గా ఉంటే తప్పకుండా తీసుకోండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నాకైతే చాలా బాగా నచ్చింది మేము ఫస్ట్ టైం తిన్నామన్నమాట కేజీ పళ్ళు 350 rupees ఎంతో బార్గెన్ చేస్తే 300 వచ్చాయి ఒక 6 పళ్ళు వచ్చాయి అన్నమాట ఒక పండు రఫ్గా 50 rupees పడింది కానీ సూపర్ ఉంది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కంపల్సరీగా తీసుకోండి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా తిన్నారో లేదో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఈవినింగ్ లైక్ 5:30-6 ఆ టైంకి కాయగూరలు తర్వాత వెజిటేబుల్స్ ఇంకా కొన్ని సామాన్లు తీసుకోవడానికి ఫ్రూట్స్ లాంటివి అలాంటివి నేను ఎవ్రీడే కాకపోయినా 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి వెళ్ళి ఫ్రెష్ ఫ్రూట్స్ అన్ని తెచ్చుకుంటాం అనమాట కంపల్సరీగా ఫ్రూట్స్ అనేవి యాడ్ చేసుకోండి చాలా మంచిది పిల్లలకి మీరు కూడా తింటూ ఉండండి అండ్ ఇప్పుడైతే ఇంకా ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఏయూ గ్రౌండ్స్ అనమాట ఇది ఏయూ గ్రౌండ్స్లోని పాస్టర్ ప్రవీణ్ గారు మీటింగ్స్ జరుగుతున్నాయి అనమాట ప్రేయర్ మీటింగ్స్ అవుతున్నాయి ఏయూ గ్రౌండ్స్లోని 4 డేస్ మన వైజాగ్ ఏయూ గ్రౌండ్స్లో జరిగాయి మేము ఫస్ట్ డే వెళ్ళామన్నమాట
ఎంత బ్లెస్డ్గా ఫీల్ అయ్యామంటే మేము చాలా అంటే చాలా బాగా నచ్చింది మాకైతే. యాక్చువల్లీ ఇలాంటి మీటింగ్స్కి వెళ్తూ ఉండేవాళ్ళం మేము, బట్ మీకు ఎప్పుడు నేను వీడియో షేర్ చేయలేదు కదా, ఈసారి మీ అందరికీ షేర్ చేద్దామని చెప్పి నేను జస్ట్ అలాగా కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ 6:00 నుంచి స్టార్ట్ అయ్యే మీటింగ్స్, మేము 7:30 ఆ టైంకి వెళ్ళాము, నైట్ 10 వరకు అనమాట. మొత్తం ప్రసంగాలంతా అయ్యాయి, తర్వాత సాంగ్స్ అవి ఇవన్నీ మీకు తెలిసిందే కదా. సో నేను అక్క మమ్మీ డాడీ చింటూ వెళ్ళాం. అండ్ ఇక్కడ చూసారా, ఇంకా ప్రేయర్ చేసామంటే కంట్లో నుంచి వాటర్ కంపల్సరీగా, అంటే ఆ దీంట్లోకి మనం ఇదైపోతాం అనమాట, దేవునిలోకి మనం లీనమైపోయి అంతలా చేస్తాము. సో మేమైతే చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము, చాలా బాగా జరిగింది. మొత్తం 4 రోజులు కూడా ఇంకా మేము మిస్ కాలేదు. లైవ్ కూడా మనకి అవుతుంది, అంటే వెళ్ళలేని వారు లైవ్ మనం యూట్యూబ్లో వస్తుంది లైవ్ అనమాట. సో ఇంట్లో ఉండి కూడా మనం చూసుకోవచ్చు వాక్యాలు, తర్వాత ఆఫరింగ్, ఇప్పుడు ఆఫరింగ్ టైం అనమాట. సో చాలా బాగా జరిగింది, హ్యాపీగా మొత్తం అందరం కూడా సంతోషంగా అటెండ్ అయ్యి ఇంక నైట్ ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 9:30 అలాగ అయిందనమాట. ఇంక నైట్ నేను ఇడ్లీ పెట్టేశాను. సో ఇంక అందరం కూడా ఇడ్లీ తినేస్తున్నాం అనమాట. తినేసి ఇంకా పిల్లలు హోంవర్క్స్ అవి చేసి పడుకుని పోయాం. సో ఇది ఈరోజైతే వ్లాగ్, ఫుల్ డే వ్లాగ్ మీతో షేర్ చేశాను. నచ్చిందా? నచ్చితే మరి మీరు ఏం చేయాలి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే గంట సింబల్ కూడా ఉంటుంది, అది క్లిక్ చేసేసాను. నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మీ వరకు నోటిఫికేషన్స్ వస్తే హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్.